ఎక్కడ రమ్మంటావు? పిచ్చవాగుడు పిచ్చ మాటలు మాట్లాడు మాక. అదేవిధంగా ఇంకా కొన్ని ఆరోపణలు, ఇసుకని కృత్రిమంగా జగన్మోహన్ రెడ్డి గారు కొరత సృష్టించాడంట. నీళ్లలో వరదలు ఉంటే ఎవడన్నా ఇసుక తెస్తాడా? ఇసుక తీసుకురావడం వల్ల సిమెంట్ రేట్లు పెరిగాయంట. అంటే ఇసుక లేకపోతే సిమెంట్ ఎవడో వాడు, సిమెంట్ వాడకపోతే సిమెంట్ రేట్లు ఎట్లా పెరుగుతాయండి? కనీస జ్ఞానం లేదు సిమెంట్ రేట్లు అని చెప్తాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, ఆయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు మతాల గురించి కులాల గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు, నేను పుస్తకాలు చదివా, అవి చదివా, ఈ చదివా, నా విధి విధానాలు అంటాడు. అసలు ఆ విధి విధానాలు అంటే ఏంటో ఆయనకి ఏమైనా తెలుసో తెలియదు, నాకు అర్థం కావట్లా. కులాల గురించి మతాల గురించి మాట్లాడినని చెప్పి ఎక్కువ రెండు గురించి మాట్లాడే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఆయనే పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ప్రసాదం తింటాడా తినడా నాకు తెలియదు. నువ్వు వెళ్ళి సార్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు తింటాడో తినడో తెలుస్తుంది. ఆయన పాదయాత్ర బిగించేసేటప్పుడు తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులు పై వెళ్ళి పాదయాత్ర మొదలుపెట్టాడు. ఇచ్చాపురం నడుచుకుంటూ వెళ్ళినాక అక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్లో తిరుపతి వెళ్ళి అలిపిరి నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళి దర్శనం చేసుకుని మసీదుకి చర్చికి వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కులం ఏంటో మతం ఏంటో ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఆయనకేంటి? రెండు చోట్ల ఓడిపోయి పార్టీ పెట్టి డిపాజిట్లు ఎక్కడ రానటువంటి నాయకుడు వచ్చి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడా? చంద్రబాబు నాయుడు చెబుతాడు. సోనియా గాంధీనే సంతకం పెట్టి వెళ్ళిందంట తిరుపతిలో. జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు సంతకం? జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పౌరుడు, ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి. సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ పెడితే పెట్టుకుంటుందేమో. సోనియా గాంధీ అంటే నీకు భయం ఏమో, చిదంబరం కాళ్ళు ఆవిడ కాళ్ళు ఆవిడ బూట్లు నాకేవు కాబట్టి. సోనియా గాంధీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కన్నా భయమా? కాబట్టి తిరుపతి వెళ్తే సంతకం పెట్టాలి. చంద్రబాబు నాయుడు వాళ్ళమ్మ మొగుడు తిరుపతి గుడి కట్టించినట్టు ఈయన సంతకం పెట్టి ఈయన దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్తారా? అయ్యా కొడాలి నాన్నగారు, మీ నోరు కాస్త అదుపులో పెట్టుకోండి. పొద్దు పొద్దున్నే కళ్ళు దాగిన కోతిలాగా అరిస్తే మీకంటే నోర్లు మాకు బాగున్నాయి, మేము కూడా మాట్లాడతాము. మీకు జగన్ రెడ్డి ఏంటి బాగా అర్థమవుతుందా? బాగా వినిపిస్తుంది అనుకుంటా. మీకు జగన్ రెడ్డి గారు చాలా ఇంపార్టెంటే, ఎందుకంటే కోతికి కొబ్బరి చిప్పించినట్టు మీకు ఇచ్చాడుగా ఒక మంత్రి పదవి. సో మీకు చాలా ఇంపార్టెంట్ అయి ఉంటాడు. కానీ మాకెందుకు ఇంపార్టెంట్ అవుతారు? మాకు ప్రజలకు మాకు ఎందుకు ఇంపార్టెంట్ అవ్వాలి? మాకు న్యాయం జరిగినప్పుడు మాకు అందరికీ ప్రజలకి, నేను ఒక సామాన్య మహిళగానే అడుగుతున్నా ఈరోజు, ఏ పార్టీకి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను. మీరు నోరుందని నోరు వేసుకొని మాట్లాడితే ఏంటి అసలు మీ ఏమన్నారు? పొద్దున మాట్లాడుతూ ఇసుక కొరత లేదా ఏంటి, నీళ్ళలో వరదొచ్చి ఎట్లా ఇసుక ఇవ్వాలంటారా? సిగ్గుందా మాట మాట్లాడడానికి మీకు? అసలు వరదలు వచ్చి నీళ్లు కొట్టుకుపోయిందా కొడాలి నాని? నీళ్లు కొట్టుకుపోయిందా, నా ఇల్లు కొట్టుకుపోయిందా? ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఈరోజు ప్రెస్ మీట్లో వరదలు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి వరదలు? ఏం మాట్లాడతారు? నోరుందని మాట్లాడిస్తే భయపడాలా మీకు? నోరు ఏంటి, వరదలు వచ్చాయి ఇసుక ఇవ్వలేకపోతున్నాం, ఏం మీకు అమ్ముకోవడానికి ఇసుక ఉందే? ఇసుక మూటని మీరు సిమెంట్ మూట డబ్బులు ఎంతైతే అవుతాయో ఇసుక మూటని రేపు ఫ్యూచర్లో అలాగ మేము కొనుక్కోవాల్సి వస్తుందేమో. సిమెంట్ మూటతో పాటు రేపు ఇసుక కూడా అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందేమో. ప్రజలు, సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా, గుళ్ళు కట్టాలన్నా, బళ్ళు కట్టాలన్నా, ఆఖరికి మీ సమాధులు, రేపు సమాధులు కట్టాలన్నా కూడా ఇసుక కావాలి, భవన నిర్మాణ కార్మికుడు కావాలి. ఏ విధంగా మీరు మాట్లాడతారు అసలు? అంత తీసేసి మాట్లాడతారు? ఏమిస్తున్నారు మీరు ప్రజలకి? ఏం చేస్తున్నారు? వచ్చి ఈ తుగ్లక్ పాలన చూడలేక చచ్చిపోతున్నారు ప్రజలు. ఈ మాటలు నిలదీసిన వాడు మీకు చెడ్డోడు అవుతాడా? ఎందుకు చెడ్డోళ్ళు అవుతారు మీకు అసలు? ఈ నోరు తెరిస్తే దత్తపుత్రుడు ఏం, నీ అమ్మ మొగుడొచ్చి పక్కనే ఉండి దత్త తిప్పించాడా? దత్తత పుత్రుడు అంటారు ఆ పార్ట్నరు. పళ్ళు రాలిపోతాయి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని పార్ట్నరు దత్తపుత్రుడు అన్నాడంటే. ఏం తమాషాగా ఉందా మీకు? అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే
మీరు బెదిరిస్తారా? జగన్ రెడ్డి కుటుంబాలని గురించి ఎవరేం మాట్లాడకూడదు. మీరు మాత్రం ఆయన జీవితంలో లేని ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడతారా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.